ఇంగ్లాండ్తో భారత్ వేదికగా జరిగిన 5 టెస్టుల సిరీస్లో యశస్వి 700కు పైగా పరుగులతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్తో టెస్టుల్లో 700కు పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా రికార్డు సాధించాడు. 2 డబుల్ సెంచరీలతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలో తాజాగా ఒక జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశస్వి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఇంతకీ తనేమన్నాడో తెలుసుకుందాం. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ ఎలా ఉంటాడు అనే ప్రశ్నకు బదులుగా అతను చెప్పుకొచ్చాడు, డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ భయ్య చాలా సరదాగా ఉంటాడు. అతని సారథ్యంలో ఆడటం గొప్ప అనుభూతినిచ్చింది. అతని గురించి బయటకు చెప్పకూడని ఎన్నో మధురమైన క్షణాలున్నాయి. ఆటగాళ్లకు అతను మద్దతు ఇచ్చే విధానం, మాట్లాడే తీరు, బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం. ఏం జరిగినా కెప్టెన్గా రోహిత్ భయ్య మాకు అండగా నిలబడతాడు. ఇలాంటి సారథి సమీక్షంలో ఆడే అవకాశం దక్కినందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. అతని నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బజ్ బాల్ అప్రోచ్ను కాపీ కొట్టాడని యశస్వి జైస్వాల్ను ఉద్దేశించి ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ టెకెట్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అతను నిరాకరించాడు. బెన్ టెకెట్ వ్యాఖ్యలపై నేను మాట్లాడాలనుకోవట్లేదు, నేను మైదానంలో చేయగలిగింది చేశాను. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. రోహిత్ శర్మ నాకు చాలా అద్భుతమైన గైడెన్స్ ఇచ్చారు. అతని సారథ్యంలో ఆడటం నేను నా గొప్ప అదృష్టంగా, నా జీవితంలో దొరికిన జన్మజన్మల అదృష్టంగా భావిస్తాను. తన జీవితంలో అంటే యశస్వి జీవితంలో రోహిత్ శర్మకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. మొత్తానికైతే మాత్రం యశస్వి ఒక శిష్యుడిగా రోహిత్ ఒక గురువుగా మారిపోయాడు.